అయితే ఇవాళ మనం ఆ పరిణామాలు ఏవైతే మనం చూస్తున్నామో అక్కడ యుద్ధ పరిణామం అయితే ఈవేళ మనం ప్రతిరోజు కూడా ప్రతి భారతీయుడు ప్రతి ఒక్క ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్క జీవుడు కూడా ఎన్నో అటువంటి సందర్భాలను ఎదుర్కొంటూ ఉన్నాడు. ఆ రోజున శ్రీకృష్ణుని వారు ఆ అర్జునుడికి తోడుగా ఉంటే ఈవేళ ప్రతి ఒక్కడికి కూడా అంతర్యామిగా ఆ భగవంతుడు ఎప్పుడు ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఉన్నాడు. ఎన్ని తరాలు వచ్చినా ఎన్ని యుగాలు వచ్చినా మారంది ఏంటంటే మనిషి యొక్క మనస్సు, అలాగే ఎన్ని యుగాలు గడిచినా మారంది అంతర్యామి. ఆ అంతర్యామి అనేవాడు అప్పట్లో శ్రీకృష్ణుడు అర్జునుడు పక్కన ఉంటే ఇవాళ కూడా అంతర్యామి అనేవాడు ఎప్పుడు మన పక్కనే ఉంటూ ఉంటాడు. ఆ అంతర్యామి మనల్ని ఎప్పుడు కూడా ఆ గైడ్ చేస్తూనే ఉంటాడు. ఆ విషయాన్ని అందులో చర్చించబడ్డ విషయాల్ని అందులో భగవంతుడు బోధించిన విధానాన్ని ఇదంతా కూడా మనం భగవద్గీతలో క్షుణ్ణంగా మనం చూడొచ్చు. అయితే ఈ భగవద్గీత మనం చదవాలి అనుకుంటే ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన మనం తెలుసుకోవాలని కొన్ని ఉంటాయండి. ఇప్పుడు చాలామంది అడుగుతారు భగవంతుడు ఉన్నాడా అని. ఆ భగవంతుని చూడాలి అంటే ముందు ఏ విధంగా అయితే ఒక అద్దంలో మన ప్రతిబింబం మనం చూసుకోవాలంటే అద్దం ఎంత నీట్గా ఉంటే మన యొక్క మొహం అంత నీట్గా మనకు కనిపిస్తుందో, అలాగే ఆ భగవద్ దర్శనం మనకి కావాలంటే మన యొక్క లోపల మన మాలిన్యం అంతా పోయి మన మనసు కూడా ఎంతో స్పష్టంగా ఉన్నప్పుడే మనం భగవద్ తత్వాన్ని భగవద్ దర్శనాన్ని మనం తెలుసుకోవచ్చు అండి. అదేవిధంగా ఏ విధంగా మనం మన మనసును సరిగ్గా ఉంచుకోవచ్చు, ఏ విధంగా మన యొక్క కృతకృత్యాలతో డైలీ కృత్యాలతో మనల్ని మనం శుద్ధిపరచుకోవచ్చు, ఇవన్నీ విషయాలు కూడా మనం ఆ యొక్క భగవద్గీత మనం తెలుసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అందువల్ల ఈ భగవద్గీత మనం తెలుసుకోవాలన్నప్పుడు కొన్ని కొన్ని ఏంటంటే వీలున్నంతలో హాయిగా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ ఎవరితోనూ ఎటువంటి వాదోపవాదాలకి దిక్కకుండా హాయిగా రోజుకు ఒకటో రెండో శ్లోకాలు, ఎక్కువ కూడా వద్దు, ఒకటో రెండు శ్లోకాలు మనం చదువుకుంటూ ముందుకు వెళ్తే కనుక ఈ భగవద్గీత మనకి పూర్తిగా అర్థమవుతుందండి. ఈ భగవద్గీత వల్ల మనకి ఎలా ఏమొస్తుంది ఎలా వదుగుతుంది అనేది ఎప్పుడైతే మన విషయాలను తెలుసుకుంటామో, మనం ఏం తింటే మన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, ఏ ఆలోచనతో మన యొక్క కార్యక్రమాలు ఎలా ఉంటాయి, ఏ ఆలోచనల వల్ల మన యొక్క ఉద్వేగం పెరుగుతుంది, ఎలా మనం ఆలోచించడం మన యొక్క ఉద్వేగం మనం కంట్రోల్ చేసుకోవచ్చు, ఏ విధంగా మన జీవితంలో ఒక శాంతిని సాధించవచ్చు. ఎందుకంటే అండి ఈ శాంతి అన్న పదానికి అర్థం చాలామందికి తెలుసు అనుకుంటారు, తెలియదండి. అదో ఎమిల్సన్ డికిన్స్ ఒక చోట సెమిలీ డికిన్సన్ సక్సెస్ ఈజ్ కౌంటెడ్ స్వీటెస్ట్ బై దోజ్ హూ నెవర్ సక్సీడ్ అన్న ఒక చిన్న స్టాంజ వస్తుంది. అంటే గెలుపు యొక్క దాని యొక్క యాక్చువల్ స్వీట్నెస్ ఏంటనేది ఒక ఓడిపోయిన శత్రువు చెప్పగలడు. గెలుస్తున్న వాడికి గెలిచాను ఒక ఇది ఉంటుంది, కానీ ఓడిపోయిన వాడికి ఆ గెలిచిన వాడు ఎప్పుడైతే విజయఢంకా మోగిస్తూ ఉంటాడో ఆ విజయఢంకా యొక్క ప్రతి ఒక్క ధ్వని కూడా వాడి చెవి మీద పడ్డప్పుడు వాడికి తట్టుకోలేంత ఒక రకమైన ఆ బాధతో ఆ విజయం పొందిన వాడి యొక్క యాక్చువల్ విజయం యొక్క స్వీట్నెస్ ఈ ఓడిపోయిన శత్రువుకి తెలుస్తుంది అంటాడు ఎమిలీ డిక్సన్. అలాగే కూడా మనం ఈ శాంతి అనేది ఎక్కడ కరెక్ట్ మనం ఇవాళ చిన్నప్పుడు ఏదో 24-25 ఏళ్ళ వాళ్ళకి ఆ ఉంటున్న ఎంజాయ్మెంట్స్లో దీని యొక్క శాంతి అన్న పరిభాష వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కానీ నీకు ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని సౌకర్యాలు ఉన్నా, ఎంత సుఖవంతమైన జీవితం నువ్వు గడుపుతున్నా, ఎంత డబ్బు నువ్వు సంపాదిస్తున్నా, మనిషికి ముఖ్యంగా కావాల్సింది శాంతి. ఆ శాంతి ఎన్నాళ్ళైతే మనం వస్తువులు వెంట పెంపర్లాడుతూ వెళ్తూ ఉంటామో, అది మోహమే కావచ్చు, భోగమే కావచ్చు, వ్యామోహమే కావచ్చు, ఏదైనా సరే ఎన్నాళ్ళు ఈ ఐశ్వర్యం బట్టి వీటిలో మనం వెళ్తూ ఉంటామో అన్నాళ్ళు మనం అనుకున్న సుఖం మనకి చేరదు, అనుకున్న శాంతి మనకి చేరదు. ఆ వచ్చే శాంతి అంటే కూడా అశాశ్వతమే, తాత్కాలికమే. నిజమైన శాంతి నీకు కలగాలంటే ఈ తృష్ణ అనేది మనం వదులుకోవాలి. ఇటువంటి విషయాన్ని మనకి చాలా క్షుణ్ణంగా, అంటే అందుకనే దాని పంచమవేదం అంటే చాలా క్షుణ్ణంగా మనకి ఉపనిషత్తుల్లోని సారాన్ని వేదాల్లోని సారాన్ని మనకి బోధించింది ఈ భగవద్గీత. అటువంటి భగవద్గీతని మనం నెమ్మదిగా రోజుకు రెండు శ్లోకాలు చెప్పుకుంటూ మనం వెళ్తూ ఉన్నాం. అయితే ఈ భగవద్గీత చదువుకోవాల్సిన దానికి ముఖ్యంగా మనం ఏం పాటించాలంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా హాయిగా శాంతిగా ఉండి చదువుకుందాం. ఎటువంటి ఎవరితోనూ మనం ఎటువంటి వాదోపవాదాలు కానీ దిక్కకుండా ఏ శ్లోకాలు అయితే మనం చదువుకుంటామో ఇవాళ రెండు శ్లోకాలు చదువుకుంటే కనుక ఆ రెండు శ్లోకాలని ఒక ఆర్ట్స్ స్టూడెంట్కి ఒక సైన్స్ స్టూడెంట్కి ఉన్న డిఫరెన్స్ లాగా. ఇప్పుడు ఆర్ట్స్ స్టూడెంట్ ఏ బీఏ బీకామ్ అంటే వాడు చదువుకుంటూ వెళ్తుంటాడు, ఏడాదిలో ఎగ్జామినేషన్ ముందు చదువుకుంటే సరిపోతుంది. కానీ ఒక సైన్స్ స్టూడెంట్ అలా కాదు, ఆ ఫిజిక్స్కి వాటికి సంబంధించింది వాడు మళ్ళీ ల్యాబ్కి వెళ్ళి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి ఆ ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్ నోట్ చేసుకుని ఆ నోట్స్ని మళ్ళీ నెక్స్ట్ టైం ఎక్స్పెరిమెంట్స్కి ఇంక్రిమెంటల్గా ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఆ విధంగా భగవద్గీతను కూడా ఒక సైన్స్ స్టూడెంట్ లాగా ఇవాళ చదువుకున్న సత్యాన్ని రేపు మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసి
దాని రిజల్ట్ మనం చూసుకుంటే పద్ధతులు కనుక ముందుకు వెళ్తే కనుక ఆత్మోన్నతి, జీవోన్నతి, ఆధ్యాత్మిక ఉన్నతి, జీవితంలో ఉన్నతి మనం సాధించడం చాలా కరతలా మలకం అవుతుందండి. అటువంటి భగవద్గీతను తెలుసుకుందుకు ఇందాక చెప్పిన సూత్రాలే కాకుండా ముఖ్యంగా మనం ఏ తెలుసుకోవాలన్నా మనం ముఖ్యంగా అవతల వ్యక్తి దగ్గరికి మనం ఇప్పుడు మనం ఒక కాఫీ తాగాలనుకుంటే అవతల దగ్గర మనం ఒక ఖాళీ కప్పు తీసుకెళ్ళి మనం తాగితే కనుక ఆ కాఫీ యొక్క అందం మనకు తెలుస్తుంది. అలా కాకుండా మనం ఆల్రెడీ ఒక కప్పులో దానిలో నీళ్ళలో పాలు ఏదో పోసుకుని దానిలో కాఫీ తాగుదాం అంటే వాడు దానిలో ఆ కాఫీ దానిలో పోసినా సరే అది సగం కిందకు పోతుంది, లేదా నీకు ఆల్రెడీ ఉన్న ఆ పాల వల్ల నీళ్ళ వల్ల దాని యొక్క రుచి యొక్క సమతుల్యం పోయి నువ్వు యాక్చువల్గా అవతల వాడు నీకు ఇవ్వాల్సిన టేస్ట్ మనకు అర్థం కాదు. అదేవిధంగా ఈ భగవద్గీత కూడా, భగవద్గీతే కాదు ఏ సబ్జెక్ట్ అయినా సరే, నువ్వు ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్నప్పుడు పూర్తిగా శరణాగతి భావంతో వెళ్ళాలి. అంటే నాకు ఇంత తెలుసు నువ్వెంత చెప్తావు, లేకపోతే నాకు ఆల్రెడీ తెలుసు నువ్వు చెప్పేదో నేర్చుకుందుకు నేను వెళ్తున్నాను, లేని పక్షంలో అసలు నీకెంత వచ్చిందో తెలుసుకుందుకు నేను వెళ్తున్నాను. ఇలా భావాలతో కలవకుండా, ఇటువంటి భావాలు పెట్టుకోకుండా మనం వెళ్ళాలి. యాక్చువల్గా చెప్పాలంటే అర్జునుల ద్వారా మహాపరిణతి చెందినవాడు ఆయన, నిజంగా ఆయన చదువుకున్నవే కాకుండా ఆయన అస్త్రశస్త్రాల్లో కూడా పారంగతులు. అలాంటి ఆయన కూడా శ్రీకృష్ణుల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఒక సరెండర్ భావంతో, పూర్తిగా శరణాగతి భావంతో వెళ్ళి ఇది నా పరిస్థితి నన్ను ఏం చేయమంటావు అని ఎప్పుడైతే శరణాగతి భావంతో వెళ్ళాడో అప్పుడు ఆయనకి ఈ గీత బోధించబడింది అనమాట. దానికి యాక్చువల్గా మనం ఒక సరెండర్ అంటే మీనింగ్ ఏంటి అనేది మనం రాయమంటే మనం పుంకాలు పుంకాలు రాయొచ్చు. ఇటువంటి దాన్ని భగవద్గీత మనకి కేవలం ఒక శ్లోకంలో చెప్తుందండి. ఇదే కనుక ఇదే భావాన్ని మన నిజ జీవితంలో కనుక మనం అన్వయించుకుంటే కనుక భగవద్గీతే కాదు లేకపోతే వేరే సబ్జెక్టే కాదు, అసలు ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఎలా మనం నేర్చుకోవాలి అంటే ఆ శరణాగతి అనేది ఎలా ఉండాలి అనేది ఆ ఒక్క శ్లోకంలో ఆ నాలుగు నెలల్లో మనకు అర్థమవుతుంది. అదే శ్లోకం అంటే 2:7 ఎప్పుడైతే అర్జునుల వారు ఇవన్నీ ఈ చుట్టాలందరూ పోయి ఆ రక్తపోటంతో నేను ఎంజాయ్ చేయగలిగేది ఏముంది, నేనేమీ దాని నుంచి సాధించలేదు కదా, ఇది నాకు వద్దు, నేను ఈ శస్త్రాలు నాకు యుద్ధం వద్దు, వాళ్ళు వచ్చి నన్ను చంపేసినా పర్వాలేదు కానీ నేను మాత్రం యుద్ధంలో వాళ్ళని చంపనని ఎప్పుడైతే ఆయన అస్త్రశస్త్రాలని పక్కన పడవేస్తాడో అప్పుడు కృష్ణుల వారు ఆయనకి ఎన్నో విషయాలు చెప్తారు. ఇలా కాదు, నువ్వు ఆత్మ పరమాత్మ అది వేరు, నువ్వు దాని గురించి పట్టించుకోకూడదు, నీ విద్యుత్ ధర్మం నువ్వు నిర్ధరించు, నీ యొక్క స్వధర్మం నువ్వు పాటించవన్నీ చెప్పినా కానీ చివరికి ఒక స్టేజ్లో అర్జున్ వారు ఇంత విన్న తర్వాత 2:7 దాన్ని యాక్చువల్గా దీన్ని న్యాస పద్ధతిలో చదవాలి, దాన్ని కీలకం అంటారు. ఆ 2:7 అర్జునుల వారు ఆయన అడుగుతారు, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వం ధర్మ సమ్మూఢ చేత యశ్రేయస్యాన్నిశ్చితం రోహితన్మే శిష్య స్నేహం శాధిమాం త్వాం ప్రపన్నం. ఇది యాక్చువల్గా ఏదైనా విద్య మనం నేర్చుకోవాలనుకుంటే అవతల వ్యక్తి దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేది మనకి ఈ శ్లోకం కనుక మనం అర్థం చేసుకుంటే అర్థమవుతుందండి. కార్పణ్య దోషో అంటే ఏది మంచి ఏది చెడు అన్నది తెలుసుకోలేని ఒక స్వభావంలో ఒక స్థితిలో ఉన్న నేను, అపహత స్వభావ నా స్వభావం అపహరించబడింది. ఎలాగా? ఇటువంటి కుత్సిత భావాలతో. కార్పణ్య దోషో అపహత స్వభావ పృచ్ఛామి అడుగుతున్నాను త్వాం నిన్ను ధర్మ సమ్మూఢ చేత, ధర్మం విషయంలో ఏది సరైనది ఏది సరైనది కాదు అన్నది నిర్ణయించుకునే స్థితిలో ఉన్న నేను నిన్ను అడుగుతున్నాను. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత, ఎటువంటిది తెలుసుకోలేని స్థితిలో ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్న నేను నిన్ను అడుగుతున్నాను. ఏమని? యత్ ఏదైతే శ్రేయ బెనిఫిషియల్గా ఉంటుందో, స్యాన్ నిశ్చితం తప్పకుండా బెనిఫిట్ చేస్తుందో, నిశ్చితం తప్పకుండా బెనిఫిట్ వస్తుందో, బ్రూహి తన్మే అని నీకనిపిస్తుందో, శిష్యస్తే అహం నన్ను ఒక శిష్యుడిగా భావించి శాధిమాం శాసించు త్వాం ప్రపన్నం దయచేసి. ఇక్కడ చూడండి, అర్జునుల వారా చాలా విలువిద్యల్లోనూ ఆయనకున్న ప్రజ్ఞ ఆయనకుంది. అటువంటి ఆయన కూడా ఆ శ్రీకృష్ణ వారి దగ్గరికి వెళ్ళి పూర్తిగా నేను కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాను అయ్యా కృష్ణ, ఏం చేయాలి ఏం చేయకూడదు అని తేల్చుకునే స్థితిలో ఉన్నాను, అటువంటి స్థితిలో ఉన్న నేను నిన్ను ఏది చేస్తే నాకు మంచిది అని నీకనిపిస్తుందో, అది ఒక శిష్యుడు ఒక గురువు ఎలా అయితే శాసించి ఇది చెయ్యని చెప్తాడో అది చెయ్యని నన్ను శాసించు. ఇక్కడ చూసారా, ఆయన నాకు ఇది తెలుసు అది తెలుసు లేకపోతే నేను ఇచ్చేస్తాను వచ్చేస్తాను, ఇచ్చేయమంటా వచ్చేయమంటా అది అడగల, అలా అని నాకు 2-3 చెప్పి ఏది నేను చేస్తే బాగుంటుంది అది నువ్వు చెప్పను కూడా అనలా, నాకు ఏది మంచి చేస్తే బాగుంటుందని నీకనిపిస్తుందో అది నువ్వు చెయ్యి అని నన్ను నువ్వు శాసించు